ఫ్రెండ్స్ నేను ఇప్పుడు జమ్ములో రఘునాథ్ టెంపుల్ దగ్గర చేరుకున్నాను నైట్ నిన్న 23 నైట్ నేను ట్రైన్ దిగగానే మన రైల్వే స్టేషన్ నుంచి హోటల్ చూస్తున్నాను ఆ హోటల్లో మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి స్నానం గిన్నె చేసుకొని టెంపుల్ దగ్గరికి వచ్చాను ఇంకోటి టెంపుల్ ఉన్న ఏరియాలో మొత్తం బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కావచ్చు మన కంబల్ అంటే మన దుప్పట్లు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మొత్తం ఈ ఏరియాలో సూపర్గా ఉంటాయి తక్కువ రేట్లో ఉంటాయి ఇంకోటి కొంచెం చూడడానికి కూడా బాగానే ఉంటాయి చూపిస్తాం మీకు ఇంకా షాప్లు ఓపెన్ చేయలేదు మార్నింగ్ ఇది మార్నింగ్ 9 అవుతుంది ఇంకా షాప్లు ఓపెన్ చేయలేదు డ్రై ఫ్రూట్ ఇది ఇది వచ్చేసి పైన టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి రఘునాథ్ టెంపుల్ కామెంట్లో మీరు కూడా పెట్టండి జై శ్రీరామ్ అనే ఈ టెంపుల్ ఇక్కడ పబ్లిక్ చాలా మంది వస్తారు టెంపుల్ ఈ ఆలయాన్ని 1835 సంవత్సరంలో డోగ్రా పాలకుడు మహారాజ్ గులాబ్ సింగ్ నిర్మించారు అతని తర్వాత కుమారుడు మహారాజ్ రణబీర్ సింగ్ 1860లో ఈ ఆలయాన్ని పూర్తి చేశారు ఈ టెంపుల్ ఎంట్రన్స్ అవుట్ ఇన్ తర్వాత పక్కనేమో క్లాక్ రూమ్ ఉంది కదా దాంట్లో మొబైల్ జమ చేయాలి అంటే మొబైల్ అక్కడ జమ ఇచ్చేయాలి లోపల మొబైల్ అలావ్ లేదు ఈ పక్కన ఉన్న దానికి పైన ఉన్న గోపురం బంగారు పూతలతో తయారు చేయబడినాయి ఇటు పక్క ఏమో మొత్తం డ్రై ఫ్రూట్స్ ఈ దేవాలయంలో చాలా దేవుళ్ళు కలిగి ఉంటారు ముఖ్యమైన దేవుడు రాముడు విష్ణు అవతారమైన రఘునాథ్ అని కూడా అంటారు సూర్య మరియు శివుడితో సహా 300 దేవతలు మరియు దేవతల విగ్రహాలు ఉంటాయి ముఖ్యంగా రాముడు మరియు కృష్ణుడి జీవిత కథల సంబంధించిన ఆలయం 15 ప్యాలెన్స్లో రామాయణం మహాభారతం మరియు భగవద్గీత చిత్రాలతో ఆధారపడి ఉంటాయి ఈ టెంపుల్లో 2002 మార్చి నవంబర్లో తీవ్రవాద దాడులు జరిగింది ఈ టెంపుల్ని చూడడానికి సౌత్ నుంచి నార్త్ నుంచి వెస్ట్ నుంచి అందరూ వస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లోపల మస్తు మన విగ్రహాలు మన విష్ణు అవతారం మొత్తం ఉంటుంది ఇటు పక్క ఏమో మొత్తం డ్రై ఫ్రూట్స్ మన సాల్వాలు లేడీస్ సంబంధించింది ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్ మన 8:30 అవుతుంది ఇంకా ఓపెన్ చేయలేదు షాప్లో టెంపుల్ వచ్చేసి 6:30 నుంచి నైట్ 9:30 వరకు ఉంటుంది ఇటు కూడా సేమ్ డ్రై ఫ్రూట్స్ అవి ముందే ప్రసాదాలు ఇంకోటి పూలు మన పూలు అలాంటివి మొత్తం దొరుకుతాయి పూలు ఇటు వచ్చేసి దేవునికి సంబంధించిన తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సారీ టెంపుల్ లోపల మొబైల్ అలావ్ లేక తీయలేదు నేను బయట నుంచి కొంచెం తీస్తున్నాను ఇది లోపల మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడికి మన ఈ టెంపుల్కి 2 గేట్లు ఉంటాయి అక్కడ నుంచి మెయిన్ గేట్ మనం లోపలి వెళ్ళి నేను దర్శనం చేసుకున్నాను బాగా మంచిగా దర్శనం అయింది పబ్లిక్ కూడా చాలా మంది వస్తున్నారు ఇది లోపల సైడ్ అన్నట్టు నేను బయట ఉండి వీడియో తీస్తున్నాను లోపల అలావ్ లేదు మళ్ళీ దర్శనం చేసుకుని వచ్చేసాను ఇటు వచ్చేసి మనం వస్తాం కదా మనం దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ కేరళ ఎక్కడి నుంచైనా వచ్చేటోళ్ళు ఈ రూమ్స్లో ఉండొచ్చు ఫ్రీ అని ఏం లేదు అమౌంట్ కొంత అమౌంట్ ఉంటుంది 500 లోపలే ఉంటుంది ఇంకో గేట్ ఇక్కడి నుంచి ఉంటుంది ఈ 2 గేట్లు అన్నట్టు ఇటు సైడ్ మనం ఇలా రూమ్లో ఉండడానికి అటు సైడ్ వచ్చేసి టెంపుల్లో రావడానికి నేను బయట నుంచి తీస్తున్నా ఫ్రెండ్స్ వీడియో